హాయ్, హలో అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఇంకో చిన్న టిప్తో నేను మీ ముందుకు వచ్చేసాను. మెడ నలుపుకోవడానికి చిన్న హోమ్ రెమెడీ అండి. మీకు ఇది నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు అది యూజ్ అయితే నన్ను కామెంట్ చేయండి. మీకు ఇంకా ఇలాంటివి ఏమైనా టిప్స్ కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు వీడియో తీసి పెడతాను. మరి ఇంకెందుకు లేట్? మరి చూసేద్దామా? మెడ నలుపు పోవడానికి కావాల్సినవి శనగపిండి, పసుపు, పెరుగు మీద మీగడ. గుర్తుంచుకోండి, పెరుగు మీద మీగడ మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి 2 స్పూన్ల శనగపిండి వేయండి. దానిలో కొంచెం పసుపు వేయండి. ఇప్పుడు పెరుగు మీద మీగడ కలపండి. రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్ కూడా యాడ్ చేయొచ్చు, కానీ పెరుగు మీద మేగడ అన్నది కంపల్సరీ. దీనిని ఇప్పుడు ఒక థిక్ పేస్ట్ లాగా కలపండి. ఈ పేస్ట్ మొత్తాన్ని మెడకి మొత్తం అప్లై చేయండి. ఒక ప్యాక్ లాగా అప్లై చేయాలి. మెడ చుట్టూరు వెనక భాగం మొత్తం అప్లై చేయాలి. ఇంకా పేస్ట్ మిగిలినట్టయితే ఫేస్కి అప్లై చేసుకోవచ్చు, హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఎనీ సన్ ట్యాన్ లాంటివి మీకు పోతాయి. ఫేస్ ప్యాక్ అంతా ఎండిన తర్వాత, ఆరిన తర్వాత దానిని కూల్ వాటర్తో శుభ్రంగా కడిగేయండి. చూడండి, ఇంతేనండి, చూసారా? చాలా ఈజీ హోమ్ రెమెడీ, అన్నీ మన ఇంట్లోనే దొరుకుతాయి, చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు యూజ్ చేయండి. మీకు ఒకవేళ అది నచ్చినట్టయితే, యూజ్ అయినట్టయితే నాకు మెసేజ్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఓకేనా? మరి బాయ్.